భాగ్యలక్ష్మి, దూరంగా ఉంటే రెచ్చగొడుతున్నావు, దగ్గరకు వస్తే దూరంగా ఉంచుతున్నావు, ఏంటి దాగుడుమూతలు? మరి మరేమో, ఈ కళ్ళబొల్లి కబుర్ లాపి పెళ్లి చేసుకోవచ్చుగా. మరి ఏంటంత తొందర? కాదేంటి మరి, ఆగలేకపోతున్నావా? నువ్వు మరి నువ్వు నాన్న వస్తాడు, వద్దులు మరి. ఏడ్చాడు, వాడెక్కడో గేదెలా తిరుగుతూ ఉంటాడు. అయ్యో మీ నాన్న! ఎరకిటిగా పాకలో పేడ తీసావా? ఏ నువ్వు తీలేదా? తీస్తాను నీ తోలు. నిన్ను పాలేగలవుగా పెట్టుకుని పేడ నేను తీయాలి, పచ్చగడ్డి నేను కొయ్యాలి, మోపు నేను మొయ్యాలి, ఈటికి మేత ఇయ్యాలి, పాలు తీయాలి, ఇంటింటికి ఇయ్యాలి. ఇంకా నువ్వేంట్రా చెయ్యాలి? మిగతా పనంతా నేనేగా చెయ్యాలి. నోరు మొయ్యాలి, పోరం పోకేదవా. ఇదిగో తిడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏదో జాలిపడి నీ దగ్గర పాలేరు పని చేస్తాను. జాలిపడి కాదురా, నీ అయ్యే నాకు బాకీ పడి. ఇదో ఇటు నీసుకెళ్ళి అక్కడ కట్టేసి భాగ్యలక్ష్మి అడిగి మూడు తట్టలు తౌడు పడరా. ఎన్నే మూడు రా ఎదవా, పడ్రాబా. నేనే అనుకుంటే నాకన్నా తెలివి తక్కువ ఎదవీడు. ఎవరిని పుల్లయ్యా, పొద్దునే తెగ పొగిడేస్తున్నావు. ఇట్టిగాడని నన్ను పాలేరుగా పెట్టుకున్న మా దొరగారి. ఆడి గొడవకేం గాని, నాకు లీటర్ మీటర్ పాలు కావాలయ్యా. మీటర్ పాలు ఇప్పుడు వచ్చి కిలోమీటర్ పాలే వద్దు. ఏం చేతనోగా, మూడు గేదెలు పాడి, 16 గేదెలు పాడి చేశాం బతుకున్న రోజుల్లో. ఆ రేణుకారాణి గారికి 13 గేదెలు తాకట్టేసాను, ఈ మూడే మిగిలిని. ఇది అంజలిదేవి, సెంటిమెంట్ ఎక్కువ, పాలన్నీ దొంగలకి చెత్తది. ఇది అంజలా జవేరి, డైటింగ్ ఎక్కువ, పాలు తక్కువ. ఇది సోనాలి బింద్రే, మా తల్లి బింద్రి పాలిస్తుంది. ఊరంతా ఇచ్చేసాను, నువ్వు వెళ్ళిరా. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, త్వరగా ముడిచి. ఏంటి కిట్టు? ముద్దులు. ఏ రెచ్చిపోతున్నావు? మరి మా నాన్న వస్తారు. ఏంటి వచ్చేది? మీ నాన్నే తీసుకోమన్నాడు. కప్పులో అరటి పువ్వేం కాదు, మా నాన్న ముద్దులు తీసుకోమంటారా? వింటే నమ్ముతావా? పుల్లయ్య నువ్వు చెప్తే గానీ నీ కూతురు ఇవ్వదంట. నేనే ఇమ్మన్నానే, ఇచ్చి పంపించు. నాన్న నిజంగా ఇవ్వనా? ఇందులో అడగాల్సిందే ఉంది, ఇచ్చేయి. ఒకటి ఇచ్చానంటే చూడు మరి. పుల్లయ్య నీ కూతురు ఒక్కటి చాలంటోంది. ఏంటే గోల, అడిగింది ఏంటే బంగారం, మూడు ఇచ్చి పంపించు. చెప్పాడుగా ఇవ్వు. చాలే వెళ్ళు. పుల్లయ్య కిట్టు, మా నాన్నని ఎలా బుట్టిలో వేశావు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, ముందు ముందు పెట్టు రా. అవును, తౌడు ఇవ్వడానికి ఎన్నిసార్లు అడిగిందేంటి అమ్మాయి? నిన్ను అదేంటన్న, నువ్వే కదా మూడు ఇవ్వమన్నా. నేను ఇమ్మన్న తౌడే, ఆడు ముద్దులెట్టేసుకుంటున్నాడు. ఎలా ఎడి అరే దొంగనాయన, సంపేస్తాను నిన్న, సరి నా చేతిలో చచ్చిపోయేలా. అమ్మో నాన్న, నాన్న తెలుసుకో ఉంటుంది, నా కోసం వస్తున్నాడు ఇప్పుడు. ఎలా మరి? భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి ఆగు. పిలుస్తుంటే ఆగవే. ఆటోలో వచ్చావేంటి? అదొక పెద్ద మాయాబజార్ సినిమాలే. అసలు విషయం ఏమిటంటే మనం ఇప్పుడు లేచిపోవడం లేదు. మరి చచ్చిపోతున్నామా? చెప్పేది విను, మీ నాన్న మన పెళ్లి ఒప్పుకున్నాడు. అవునా? అవును, మనం ఇప్పుడు లక్షాధికారులం అవబోతున్నాం. ఏంటి కిట్టు నువ్వు అనేది? ఇదంతా కళా నిజమా? నిజమే, కావాలంటే ఆటోలో సెవ ఉంది, చూపిస్తానరా రా. అరే ఇక్కడే కదా ఆటో ఆపాను, ఏమైపోయింది? ఏంటిది ఆటో ఇక్కడే ఉంది, శవం ఏమైంది? నేను చూసొస్తాను. మరీ కిందకి వెళ్తే ప్రమాదం. ఆ శవ నీటిలో పడకపోతే ఇంకా ప్రమాదం. మీ నాన్న ఆ బుల్లపై కలిసి నన్ను చంపేస్తారు. అబ్బా నువ్వు మరీను, ఇక్కడి నుంచి పడితే ఎవరైనా ఏట్లోనే పడతారు. కిట్టు ఇక శవం సంగతి మర్చిపో. Thank you.
అడిగిందే తడుగా డబ్బిచ్చే అమ్మగారి కోసం ఓ అర్ధగంట ఎండలో నిలబడలేరు. ఏమండి అప్పలాచారి గారు, మీరు ప్రతిరోజు అమ్మగారు ఉదయం 9:50 ఎడంకాల మీద కుడికాలు వేసుకుని ఈశాన్యంగా కూర్చుంటే ఎడాపెడా మెరుస్తారు. పంటి కింద పైట చెంగు పెట్టుకుని రాత్రి 9:50 కూర్చుంటే ఉప్పు కారం తిన్నా ఉద్రేకం అదుపులో ఉంటుంది అంటూ క్షణక్షణ జాతకాలు చెబుతూ ఆవిడ్ని బుట్టలో వేసుకుంటారు కదా. అమ్మా, దుర్ముహూర్తం పోయింది, శుభగడియలు ప్రవేశించాయి, పని ప్రారంభించవచ్చు. అమ్మా, కూతురు పెళ్లి కుదిరిందమ్మా, డబ్బు కావాలి. కొడుకు పెళ్లికి తీసుకున్న బాకీయే ఇంతవరకు చెల్లించలేదు, దానికి దీనికి సరిపోయింది. కూతురు పెళ్లి అయిపోతుందమ్మా. ఇంతకీ నా తమ్ముడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.